డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సీటు అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. ఘర్షణలకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, సకాలంలో దాడులను ఎందుకు అరికట్టలేకపోయారు, ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లు పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేశారు. నరసరావుపేట రూరల్ స్టేషన్లో ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన సిట్ సభ్యుల విచారణ రాత్రి వరకు కొనసాగింది. రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం 4 ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై వీడియోలను సిట్ సభ్యులు పరిశీలించారు, ఎఫ్ఐఆర్లను పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక నరసరావుపేట గ్రామీణ ఠాణాలో పత్రాలనే పరిశీలించారు. శ్రీకాకుళం ఏసీబీ ఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు రెండో రోజు రెంటచింతల మండలంలో రెంటాల, త్రుమతోట, పాలవాయిగేట గ్రామంలో అల్లర్లు జరిగిన ప్రదేశాలను సందర్శించారు. కారంపొడిలో ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం ఎస్బీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు ఘటన స్థలాలను పరిశీలించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు దాచేపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. సీఐ సురేంద్రబాబును విచారించారు. 2 ఘటనలో బాధితులను పోలీసులే కొట్టి హింసించిన ఘటనపై సీఐని ప్రశ్నించినట్లుగా సమాచారం. తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనలపై డీఎస్పీ రవిమోహనచారి, సీఐ ప్రభాకర్ ఆదివారం విచారణ జరిపారు. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై శ్రీ పద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ఘటన, పోలీసులు తీసుకున్న చర్యలను ముందుగా సిట్ అధికారులు పరిశీలించారు. ఎస్బీయు పోలీస్ స్టేషన్కు వెళ్లి విచారించారు. అనంతరం చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లె, కూచవారిపల్లెలో పర్యటించి 13వ తేదీ రాత్రి దాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించారు. ఇక ఏపీ సీటు దర్యాప్తుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి. గత 2 రోజులుగా కూడా సిట్ బృందం పల్నాడు జిల్లాలో పర్యటిస్తా ఉన్నారు. నరసరావుపేట, మాచర్ల, గురజాల ఈ 3 ప్రాంతాల్లో కూడా సిట్ బృందం పర్యటిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లన్నీ కూడా మనకు తెలిసిన అంశాలే. నరసరావుపేటలో కావచ్చు, అదేవిధంగా గురజాలలో, మాచర్లో, ఇక్కడ కూడా ఎన్నికల జరిగిన తర్వాత అక్కడ హింసాకాండ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మాచర్లో ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు కారంపూడిపై దాడి చేయడం, అక్కడ ఉన్నటువంటి సుమారుగా 1000 మంది ఆ గ్రామంలోకి వెళ్లి అక్కడ అందరినీ కూడా దాడి చేయడం జరిగింది. దాడి చేసిన దాంట్లో పూర్తిగా కూడా ఇప్పటికే పోలీసులు ఒక 200 మందిని అటు గురజాలలో కానీ మాచర్లో కానీ అరెస్ట్ చేశారు. అయితే ఈ అంశాన్ని మాత్రం ఎన్నికల సంఘం పూర్తిగా సీరియస్ గా తీసుకున్నటువంటి అంశాలు తెలుసు. అంటే దీంట్లో భాగంగానే 13 మందిని సిట్ బృందం కూడా ఏర్పాటు చేశారు. అసలు ఎన్నికలు జరిగిన తర్వాత ఎందుకు గొడవలు జరిగాయి, అక్కడ పోలీసుల వైఫల్యం ఎంత ఉంది అనే అంశాలపై కూడా పూర్తిగా కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే సిట్ బృందం మొన్న సిట్ బృందం అక్కడికి రావడం, నరసరావుపేట రావడం జరిగింది. నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ కూడా పరిశీలించారు. ఎందుకంటే అక్కడ ఎస్పీ హెడ్ క్వార్టర్, అదేవిధంగా కలెక్టర్, అంటే జిల్లా కార్యాలయాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. అది నరసరావుపేట టౌన్ లో విపరీతంగా ఒక పక్క ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఇటుపక్క చెదలవాడ అరవింద్ బాబు, వైసీపీ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం అక్కడ తీవ్ర గందరగోళాన్ని సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే హెడ్ క్వార్టర్ లోనే ఇటువంటి పరిస్థితి ఉంటే రూరల్ ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి, ఎందుకు పోలీసులు ఎక్కువగా పల్నాడు ప్రాంతం సమస్యాత్మక ప్రాంతం అయినప్పటికీ ఎందుకు దృష్టి పెట్టలేదు, ఎందుకు విఫలమయ్యారు అనే అంశాలన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని సిట్ బృందం నిన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో అక్కడ ఇప్పటి వరకు ఏం కేసులు నమోదయ్యాయి, అంటే ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరెవరు పార్టీకి సంబంధించిన వారు కేసులు పెట్టుకున్నారు, అసలు ఏం జరిగింది అనేది కూడా అక్కడ విచారణ చేశారు. అయితే గురజాలలో కూడా అదే స్థాయిలో విచారణ చేశారు. ముఖ్యంగా అయితే పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి మాచర్లో చాలా గొడవలు జరిగాయి అక్కడ. ఎందుకంటే ఎన్నికలు మొదలైన రోజు ఉదయమే 7 గంటలకి గొడ్డలతో దాడి చేయడం ఏజెంట్ల మీద, ఆ తర్వాత కారంపూడిపై బీభత్సంగా బాంబులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు, అదే మారణాయుధాలతో వాళ్ళంతా కూడా ఒక గ్రామం మీద పడి అక్కడ బీభత్సం సృష్టించడం, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీఐ నారాయణ స్వామికి కూడా గాయాలు కావటం,
ఇవన్నీ కూడా నిన్న మాచర్ల పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేశారు. ఇప్పటికే సిట్ బృందం అంతా కూడా పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి స్థితిగతులపై, అక్కడ జరిగినటువంటి అల్లర్లపై పూర్తి విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా సేకరించడం జరిగింది. అయితే ఈ రోజు సాయంత్రం, ఎందుకంటే ఇప్పుడు మూడు జిల్లాలు, ఎందుకంటే గుంటూరుతో పల్నాడు జిల్లాతో పాటు అటు చిత్తూరు తాడిపత్రిలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. కాకపోతే పల్నాడు జిల్లాలో ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ముందుగా పల్నాడులో పూర్తి వివరాలు కూడా సేకరించినటువంటి అవసరం అవుతుంది. అంటే ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి వివరాలు అందిస్తారని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు 13 మందితో కూడినటువంటి బృందం పూర్తి స్థాయిలో కూడా సమాచారం సేకరించారు. ఈ రోజు సాయంత్రం వరకు ఎన్నికల సంఘానికి ఒక సమాచారం చేరవేసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ఎందులో ఏం పొందుపరిచారు, అసలు గొడవలకు సంబంధించి పోలీసుల వైఫల్యం ఎంత ఉంది, నాయకులు ఏం చేశారనే అంశాలు కూడా ఆ సిట్ బృందం విచారించినటువంటి అంశంలో మాత్రం కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. రైట్ సమశివరావు, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. ఘర్షణలకు దారితీసిన పరిస్థితులేమిటి, సకాలంలో దాడులను ఎందుకు అరికట్టలేకపోయారు, ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లు పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, నరసరావుపేట రూరల్ స్టేషన్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మొదలైన సిట్ సభ్యుల విచారణ రాత్రి వరకు కొనసాగింది, మరి దీనిపై డీటెయిల్స్ ఏంటి? లక్ష్మి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత జరిగినటువంటి గొడవలపైన సిట్ అధికారులు రెండో రోజు కూడా విచారణ చేపట్టారు. ఈ మొత్తం నియోజకవర్గంలో జరిగిన అల్లర్లపైన వారి మొత్తం స్థానిక పోలీసు అధికారులతో వివరాలన్నీ కూడా సేకరించారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర జరిగినటువంటి గొడవలు, వైసీపీ టీడీపీ నేతల ఇళ్ల వద్ద జరిగినటువంటి ఘటనలు, ఆ స్థలాలను అన్నింటినీ కూడా పరిశీలించారు. అక్కడ గొడవ జరగడానికి గల ప్రధానమైన కారణం ఏంటి, ఎందువల్ల గొడవ జరగాల్సి వచ్చింది, ఈ గొడవలను నివారించే క్రమంలో పోలీసులు ఎందుకు వైఫల్యం చెందారు, ఇప్పటి వరకు ఎంతమంది మీద కేసు నమోదు చేశారు, వాటి మీద ఎంత ఎఫ్ఐఆర్లో ఎంతమంది మీద పేర్లు నమోదు చేశారు, ఏ ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అనే దానితో పాటు కూడా మిగతా ఈ ఏ సెక్షన్ల కింద ఇంకా అదనంగా ఎంతమంది మీద కేసులు నమోదు చేయాలనే దాని మీద కూడా వారికి కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ప్రాంతాన్ని, అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటి ప్రాంతాన్ని కూడా సున్నితంగా పరిశీలించారు. అంటే ఎందుకు ఈ గొడవలు జరుగుతాయన్న దాని మీద పోలీసులు పసిగట్టలేకపోయినారు, నిఘా సంస్థ ఎందుకు ఈ దీంట్లో వైఫల్యం చెందింది అనే దాని మీద కూడా ప్రశ్నల పరంపర స్థానిక అధికారుల మీద ప్రశ్నించడం జరిగింది. అయితే దీంట్లో నిఘా సంస్థ ఎందుకు వైఫల్యం చెందింది, ముందుగానే అంటే ఇంట్లో వాళ్ళ ఇండ్ల వద్ద దాదాపుగా రాళ్ళ అన్ని కూడా ఏర్పాటు చేసుకొని రాళ్ల దాడి జరిగేంత పరిస్థితి ఉన్నప్పటికీ ఇందులో పోలీసులు స్థానిక నేతల ఇళ్లను ఎందుకు తనిఖీ చేయలేకపోయారు, అనుమానంగా ఉన్న ప్రాంతాలను సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలను కానీ లేదంటే పోలింగ్ కేంద్రాలను కానీ అక్కడ గట్టినిగా ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు అనే దాని మీద పోలీసులు బాగా గట్టిగానే సిట్ అధికారులు ప్రశ్నించారు. మరి దీని మీద స్థానిక అధికారులు కూడా వాళ్ళకి వివరణ ఇచ్చారు. మరి ఈ మొత్తం మీద రెండు రోజుల పాటు కూడా క్షుణ్ణంగా నియోజకవర్గంలో జరిగినటువంటి మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా వీళ్ళంతా నివేదికలో, మరి ఇవాళ దాదాపుగా అది ఎలక్షన్ కమిషన్ కి నివేదిక అందించబోతున్నారు. మరి స్థానిక అధికారుల మీద ఏమి చర్యలు తీసుకుంటారు, మరి దీనికి బాధ్యుల్ని ఎవరిని చేస్తారు అనే దాని మీద ఉద్ఘంటంగా ఉంది. ఇప్పటికే జిల్లా ఎస్పీతో పాటు అక్కడ ఉన్నటువంటి డిఎస్పి, ఎస్ఐసిఎల్ని ఇప్పటికే సస్పెండ్ చేసి తర్వాత వేరే అధికారులని ప్రస్తుతం తాడిపత్రిలో బందోబస్తుకి ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇదిలా ఉంటే మొత్తం తాడిపత్రి అంతా కూడా దాదాపు 400 మంది పోలీసులతో శాంతి భద్రతల పర్యవేక్షణ జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా తాడిపత్రి పట్టణం అంతా కూడా ప్రస్తుతం పోలీసుల వలయంలోనే ఉంది. ఆ నేతల ఇండ్ల వద్ద కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలను కూడా మోహరించి స్థానిక అధికారులు, స్థానిక పోలీస్ అధికారులతో కూడా ప్రస్తుతం బందోబస్తును ఏర్పాటు చేశారు.
ముగ్గురు లేదా నలుగురు కంటే ఎక్కువ మంది గుంపు కూడితే వాళ్ళని అన్నింటినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్ నుంచి చికిత్స తీసుకొని మరి తాడిపత్రికి వస్తున్నారన్న సమాచారం పోలీసులకు అందడంతో రాత్రి కూడా చాలా వరకు హంగామా పోలీసులు సృష్టించారు. ఇరు పక్కన అంటే అనంతపురం నుంచి తాడిపత్రికి వచ్చే వైపు బస్సులని వాహనాలను అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఏ వాహనాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా మొత్తం అన్ని తనిఖీ చేశారు. అయితే ప్రభాకర్ రెడ్డి మాత్రం తాడిపత్రికి చేరుకోలేదు. ఇప్పటికే స్థానిక నేతలు అంటే వైసీపీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పాటు ప్రధానమైన కార్యకర్తలు ఎవరు కూడా తాడిపత్రిలో ఉండకూడదని చెప్పేసి పోలీసులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు, హుకుం జారీ చేశారు. మరి ఎవరైనా సరే ప్రధానమైన వాళ్ళు ఉంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము, కౌంటింగ్ వరకు ఎవరు కూడా అందుబాటులో ఉండొద్దండి, ఉండటం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయనే ఒక ఉద్దేశంతోనే పోలీసులు ఇప్పటికే వారి మీద చర్యలు తీసుకున్నారు, ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఘటనలకు సంబంధించినటువంటి మొత్తం సిచ్యువేషన్ కి ఎవరు కారణాలు అయితే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఎక్కడా వీళ్ళకి క్షమాభిక్ష ఉండదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, వీళ్ళని జైలుకి పంపిస్తామని చెప్పేసి ఇప్పటికే సిట్ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఎలక్షన్ తర్వాత కూడా ఇవన్నీ సిట్ అధికారులు మరి నివేదిక తయారు చేయబోతున్నారు. ఇప్పటికే తాడిపత్రిలో జరిగినటువంటి గొడవల మీద ఇరు పక్షాలకి సంబంధించినటువంటి వారి మీద ఇప్పటికే 90 మందిని జైలుకి పంపించడం జరిగింది, రిమాండ్ లో ఉన్నారు ప్రస్తుతం చాలా మంది ముఖ్య నేతలందరూ కూడా. మరింత మందిని ఈ కేసుల్లో నమోదు చేసి ఎఫ్ఐఆర్ తయారు చేసి గొడవలకు సంబంధించి ఎలక్షన్ లో పెట్టినటువంటి ఉన్నటువంటి సెక్షన్ల ఆధారంగా ఎంత మంది మీద అయితే అవసరం వస్తే గొడవలకు ప్రధానమైన కారణాలు కారకులు ఉన్నారో వారందరి మీద కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే వీటిని అన్నిటినీ కూడా ఈ అల్లర్లకు సంబంధించినటువంటి వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్తున్నారు. మరి ఈ నివేదికను ఇవాళ రేపు ఎలక్షన్ కమిషన్ కి సమర్పించబోతున్నారు, మరి ఏమి యాక్షన్ ఉంటుందో వేచి చూడాల్సిందే. రైట్ రామంజనేయులు, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. ఘర్షణలకు దారితీసిన పరిస్థితులు ఏమిటి, సకాలంలో దాడులను ఎందుకు అరికట్టలేకపోయారు, ఆ తర్వాత ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని స్థానిక పోలీసు అధికారులను ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్లు కూడా పరిశీలించారు. దాడులు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి పరిస్థితిపై అధ్యయనం చేశారు. ఇక నరసరావుపేట రూరల్ స్టేషన్లో ఆదివారం ఉదయం 10 గంటలకు మొదలైన సిట్ సభ్యుల విచారణ రాత్రి వరకు కొనసాగింది. రూరల్ సర్కిల్ పరిధిలో మొత్తం 4 ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై వీడియోలను సిట్ సభ్యులు పరిశీలించారు, ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలించారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒక నరసరావుపేట గ్రామీణ ఠాణాలో పత్రాలని పరిశీలించారు. శ్రీకాకుళం ఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సిట్ సభ్యులు రెండో రోజు రెంటచింతల మండలంలో రెంటాల, తుమ్రకోట, పాలవాయిపేట గ్రామాల్లో అల్లర్లు జరిగిన ప్రదేశాలను కూడా సందర్శించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ చెప్పండి, తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరిగిన ఘటనలపై డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ ప్రభాకర్ ఆదివారం విచారణ జరిపారు. మరి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై కూడా శ్రీ పద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ఘటన, పోలీసులు తీసుకున్న చర్యలను ముందుగానే సిట్ అధికారులు పరిశీలించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పల్నాడు జిల్లా నరసరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గాల పరిధిలో పోలింగ్, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ అధికారులు రెండో రోజైన ఆదివారం కూడా విచారణ జరిపారు. ఇక ఇది విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ చెప్పండి, తిరుపతి జిల్లా వ్యాప్తంగా జరిగిన ఘటనలపై కూడా డీఎస్పీ రవి మనోహరాచారి, సీఐ ప్రభాకర్ ఆదివారం విచారణ జరిపారు. మరి చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై కూడా శ్రీ పద్మావతి వర్సిటీలో జరిగిన దాడి ఘటన, పోలీసులు తీసుకున్న చర్యలను ముందుగానే సిట్ అధికారులు పరిశీలించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వర్మ? వరలక్ష్మి, 2 రోజుల పాటు చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఘర్షణల పైన సిట్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు అయితే చేశారు. ఇందులో భాగంగానే డిఎస్పీ రవి మనోహరాచారి అలాగే సిఐ ప్రభాకర్ కూడా
ఇద్దరు సభ్యుల బృందం మొన్ననే మొన్న రాత్రే తిరుపతికి చేరుకోవడం జరిగింది. రాగానే ఏదైతే గ్రామాల్లో పోలింగ్ రోజు ఘర్షణ గురైందో ఆ గ్రామాలకు రామిరెడ్డివారిపల్లి అలాగే కూచువారిపల్లి గ్రామాలకు వెళ్లి పరిశీలించడం జరిగింది. అక్కడ గ్రామస్తులను కూడా వివరాలు అడిగి సేకరించారు. ఆ ముందు రోజు గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణలు, అక్కడే వైసీపీ సర్పంచ్ ఇంటిని తగలబెట్టిన ఘటన, వీటిపైన పూర్తి వివరాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అటు వైసీపీ వర్గాల నుంచి, ఇటు టీడీపీ వర్గాల నుంచి కూడా అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మరుసటి రోజు అంటే పోలింగ్ మరుసటి రోజు 14వ తేదీన పద్మావతి మహిళా యూనివర్సిటీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై అక్కడ దాడి జరిగిన ఘటన పైన కూడా పూర్తి వివరాలను కూడా సేకరించారు. ఆ ఘటన ప్రదేశానికి వెళ్లి కూడా మొత్తం అక్కడ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ మరికొన్ని స్టిక్స్ గాని కొన్ని కత్తులు కూడా లభించినట్లుగా కూడా సమాచారం, వాటిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ ఘర్షణలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలించడం కూడా జరిగింది. అలాగే వాటిలో సీసీ ఫుటేజీలు, ఫోటోలు, మిగతా పెన్ డ్రైవ్లు కూడా అక్కడ ఉన్న సిఐ మురళీమోహన్ సిట్టు బృందానికి కూడా అందజేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఒక నివేదిక తయారు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అనంతరం అంటే నిన్న ఆదివారం ఇక్కడ ఎవరైతే పులివర్తి నాని ఉన్నారో ఆయన ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే ఆయన కూడా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ రోజు జరిగిన వివరాలను ఆయన ద్వారా కూడా తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆ తర్వాత కూడా మళ్ళీ నిన్న ఇంకోసారి కూడా ఏదే ముందు రోజు ఘర్షణలు చోటు చేసుకున్న కూచువారిపల్లికి కూడా వెళ్లారు. అక్కడికి వెళ్లి కూడా మరోసారి అక్కడ ఉన్న ఏదైతే వైసీపీ సర్పంచ్ ఇంటిని ఆయన తగలబెట్టిన, అదే అక్కడ టీడీపీ వర్గీయులు తగలబెట్టిన సర్పంచ్ కారును కూడా పరిశీలించారు. మొత్తం మీద ఒక నివేదిక అయితే తయారు చేసుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి దాన్ని ఐజీ వినుత్ బ్రిజ్లాలకు నిన్న రాత్రే సమర్పించారు. దీనికి సంబంధించి కూడా ఇంకొంతమంది పోలీసు అధికారులు అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారు, దాని వల్లనే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని ఆ నివేదికలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరెవరు అధికారులు అనేది కూడా అక్కడ వివరాలు సమర్పించిన నివేదికలో ఇచ్చినట్లుగా కూడా సమాచారము. మొత్తం మీద అన్ని కోణాల్లో కూడా విచారించిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే దీనిపైన ఇంకో దాదాపు 80 మందిని విచారించాలని చెప్పి కూడా ఈ నివేదికలో పొందుపరిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అలాగే ముఖ్యంగా నానిపై దాడి చేసిన సందర్భంలో అక్కడ కొన్ని సీసీ ఫుటేజ్ ఇంకా అదనంగా కావాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. అక్కడ ఎవరైతే అక్కడ గన్మ్యాన్ కు సంబంధించి గన్మ్యాన్ గాలిలో కాల్పులు జరిపాడని అక్కడ ఒక వ్యక్తి కూడా గాయపడ్డాడు, అయితే దాన్ని నివేదికలో పొందుపరచలేదు. ఆ వ్యక్తి ఎవరు గాయపడ్డాడు, ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా దాన్ని కూడా మళ్ళీ కూడా పరిశీలించాలి, మళ్ళీ విచారణ జరపాలని కూడా నివేదిక రాసినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద సమగ్రంగా ఈ దర్యాప్తు 2 రోజులు ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం సమయం ఇచ్చిందో ఆ సమయంలో ఈ 2 రోజుల్లో సాధ్యమైనంత వరకు అధికారులు ఘటన జరిగిన ప్రదేశాలకు వెళ్లి ఒక దర్యాప్తు అయితే పూర్తి చేశారు. వాటి నివేదిక అయితే ఐజీకి సమర్పించారు. ఇక ఐజీ దాన్ని డీజీపీకి సమర్పించడం జరుగుతుంది. అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్ కు వాటిని అందజేయడం జరుగుతుంది. వరలక్ష్మి.